హాయ్ ఫ్రెండ్స్, బుల్లి తెర మీద ఒక్కొక్క షో సక్సెస్ కావడంతో ఒకదాని తర్వాత ఒకటైతే మనకి షోస్ అన్ని కూడా బయటకు వస్తూనే ఉన్నాయన్నమాట. అయితే ఈ టీవీలో వచ్చే కామెడీ కంటెంట్ వీడియోస్ అన్ని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి అయితే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పటి వరకు కూడా మనకి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డీ 13, కింగ్స్ వర్సెస్ క్వీన్, ఇలా అన్ని షోస్ కూడా మనల్ని అయితే నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉన్నాయన్నమాట. అయితే మనకి రీసెంట్గా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే అనమాట. అందుకని చెప్పేసి కొత్త షోని అయితే మనకి తీసుకురాబోతున్నారనమాట ఈటీవీలో, అదే జాతి రత్నాలు అనమాట. సో బేసిక్గా కొత్త తరానికి అవకాశం ఇద్దామని చెప్పేసి ఒకే ఒక ప్లాన్తో అయితే మనకి ఇక్కడ జాతి రత్నాలను ఈవెంట్ని అయితే తీసుకురాబోతున్నారనమాట. అయితే బేసిక్గా మనకి ఎవరెవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, అండ్ అదేవిధంగా మనకి లాస్ట్ టైం అయితే మనకి ఎక్స్ట్రా జబర్దస్త్ ఆడిషన్స్ అని చెప్పేసి రష్మి గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో దాదాపు ఒక 3-4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏ అప్డేట్ కూడా మనకి రాలేదనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గానే మనకి ఆడిషన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. సో అదైతే మనకు ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొత్తం 4 ప్లేసెస్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకైతే ఆంధ్రాలోనే ఉన్నాయి. సో తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ దాకా వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21వ తారీఖు అండ్ అదేవిధంగా 23, 25, 27 అనమాట. సో ఈ 4 తేదీలు అయితే మనకి ఇక్కడ ఆడిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బేసిక్గా డే బై డే అయితే మనకి ఇక్కడ ఆడిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ బేసిక్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 21వ తారీఖు అయితే మనకి తిరుపతిలో ఉంది. అదేవిధంగా మనకి అడ్రస్ వచ్చేసరికి ఓల్డ్ ఈనాడు ఆఫీస్ అండ్ అదేవిధంగా రేణిగుంట తిరుపతి అనమాట. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 23వ తారీఖు అయితే మనకి గుంటూరులో ఉన్నది, అదే శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అనమాట. సో అందులో అయితే మనకైతే ఉందనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 25వ తారీఖు మనకి రాజమహేంద్రవరంలో అయితే శ్రీ గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో అయితే మనకి ఇక్కడ ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా 27వ మనకి విశాఖపట్నంలో అయితే ఉంది, అదే సదర్న్ ఇంటర్నేషనల్ హోమేజ్ మేనేజ్మెంట్ అకాడమీ అనమాట. సో బేసిక్గా ఇందులో ఉన్నమాట. ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మనకి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి అయితే సేవ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఆడిషన్స్ టైం వచ్చేసరికి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే మనకి టైం ఉందనమాట. అండ్ అదేవిధంగా ఎవరెవరైతే ఆడిషన్స్కి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకొని పోవాలన్నమాట. అండ్ బేసిక్గా ఎవరెవరైతే ఒక కామెడీ కంటెంట్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే మనకి స్క్రీన్ మీద కనిపించి నవ్వించాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మనకైతే ఇక్కడ 4 నిమిషాల పాటు అయితే మీకు ఒక కామెడీ కంటెంట్ అయితే ప్రిపేర్ అయ్యి మనకైతే ఇక్కడ ఆడిషన్స్కి అయితే రండి. అండ్ అదేవిధంగా జాతి రత్నాన్ని నిరూపించుకోండి, అలాగే మనకి జాతి రత్నాలు అయితే ఒక షో అయితే మీరు చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. సో ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరెవరైతే అడుగుతున్నారో ఇప్పటివరకు కూడా మనకు అవకాశాలు ఇవ్వండి, అవకాశాలు ఇవ్వాలని అని చెప్పేసి అడుగుతున్నారో, సో వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ యొక్క ఈ ఆడిషన్స్కి అయితే అటెండ్ కాండి. సో మొత్తం 4 తేదీలు అయితే మనకు ఉంది కాబట్టి ఏదైనా ఒకటి మిస్ అయినా కానీ ఇంకొకటి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మ్యాటర్. అండ్ జై హింద్.